అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రమ్య అశోక్ తెలుగు బ్లాగ్స్. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నా వెయిట్ లాస్ జర్నీని నేను మీతో షేర్ చేయబోతున్నాను. నేను విఆర్కే గారి డైట్ ఎందుకు చేశాను, ఎన్ని కేజెస్ తగ్గాను, ఎన్ని మంత్స్ చేశాను, అండ్ ఈ డైట్ వల్ల నాకు వచ్చిన పాజిటివ్ ఏంటి, అండ్ ఈ డైట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఈ డైట్ గురించి, ఈ డైట్ స్టార్ట్ చేయాలంటే ఈ డైట్ గురించి ఒక బేసిక్స్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇద్దాం, నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ చెప్పు. నేను విఆర్కే గారి డైట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఆ డైట్ గురించి ఒక అవగాహన రావడానికి 2 వీక్స్ టైం పట్టిందండి. నేను 2 వీక్స్ సోషల్ మీడియాలో అయితేంది, లేకపోతే టీవీలో సార్ ఇంటర్వ్యూలు అయితేంది, లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక్క వీడియోలో నాకు ఇన్ఫర్మేషన్ అంతా అయితే దొరకలేదు. సో నాకు 2 వీక్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత నేను డైట్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసినంత వరకు ఇవాళ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే సో నా వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అయితే వచ్చేసింది డైట్ స్టార్ట్ చేయడానికి. సో వీడియో ఎండింగ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకొక ఇన్ఫర్మేషన్, మీకు కనుక ఏ హెల్త్ ఇష్యూస్ కానీ మెడికల్ కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడు నా ఈ వీడియోలో మీకు 90% ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో బేస్ చేసుకుని మీరు డైట్ స్టార్ట్ చేయొచ్చు. ఒక 10% కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం విఆర్కే గారి డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి చూసి మీరు అనాలిసిస్ చేసి చేసుకోండి. అండ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ మెడికల్ కాంప్లికేషన్స్ కానీ ఉన్న వాళ్ళకి ప్రొసీజర్ మాత్రం వేరుగా ఉంటుందండి. వాళ్ళకు కూడా 90% ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది, బట్ వాళ్ళకి కొంచెం ప్రొసీజర్ వేరుంటుంది. సో వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేసుకుని డైట్ స్టార్ట్ చేయాలి. లేదు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, నాకు ఒక మీరు మెయిల్ చేయండి, నాకు చేతనైనంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకొకటి, ఈ డైట్కి సంబంధించి కొన్ని డైట్ ఛాలెంజెస్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. సో అందులో డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది అడ్మిన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే బాగా హెల్ప్ చేస్తారు. సో నేను ఆల్రెడీ ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను. ఇప్పుడు మీరు డైట్ స్టార్ట్ చేయాలి అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నాకు కింద మెయిల్ బాక్స్లో మెయిల్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మీకు కావాలి అంటే నేను ఇస్తాను. నాకు 2018 డిసెంబర్లో డెలివరీ అయింది. సో ప్రఖ్యాత్ పుట్టాడప్పుడు, నేను డెలివరీ టైంలో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 20 కేజెస్ అబోవ్ వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంచెం వెయిట్ తగ్గుతాం కదా, ఒక 6 to 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో అప్పుడు నా వెయిట్ వచ్చేసరికి 93.5 అట్లా ఉండేది. అలా సో నాకు అప్పటి నుంచే కొంచెం భయంగా ఉంది, మరి వెయిట్ బాగా ఎక్కువ ఉన్నాము, ఈ వెయిట్ వల్లే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అది ఇదని కొంచెం నాకు మైండ్లో ఆలోచన అయితే ఉంది. అప్పుడు యాక్చువల్గా మా చెల్లి చెప్పింది ఇట్లా విఆర్కే గారి డైట్ అని ఒకటి ఉంది, సో అది చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతున్నాయి అండ్ వెయిట్ లాస్ కూడా అవుతున్నారు బాగా అని చెప్పింది. అప్పుడు ఇంకా నాకు 3rd మంత్లో ఉన్నప్పుడు చెప్పింది ప్రఖ్యాత్, 3rd మంత్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా 3rd మంతే కదా, సో నేను అప్పుడు అంతా దాన్ని అంత పట్టించుకోలేదు, ఆ డైట్ మనం ఏం చేస్తాంలే ఏమి లే అని చెప్పి. సో నేను 6th మంత్లో ప్రఖ్యాత్ని తీసుకొని ఖతార్ వచ్చాను. సో నేను ఈ 6th మంత్స్ దాకా నేను డెలివరీ అయిన తర్వాత ఉన్న వెయిట్ 1 గ్రామ్ కూడా నేను ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. సో 93.5 అలానే ఉన్నా నేను ఖతార్ వచ్చేటానికి. సో ఇంకప్పుడు నాకు మైండ్లో బాగా పడింది, అమ్మో ఇంత వెయిట్ ఎక్కువ ఉన్నా నేను, అసలు వెయిట్ ఎలా తగ్గాలి ఏంటి అని చెప్పి. అలా నేనేం చేసేదాన్ని అంటే 2 మంత్స్, ప్రఖ్యాత్ చాలా చిన్నపిల్లోడు 6 మంత్సే, సో చిన్నపిల్లోడైనా డైలీ మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ ప్రఖ్యాత్ని స్టోర్లో కూర్చోబెట్టుకుని నేను పార్క్ వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని. నైట్ కొంచెం భోజనం అనేసి ఫ్రూట్స్ అలా తింటం అలా స్టార్ చేశాను ప్రఖ్యాత్కి 6 మంత్స్ 7 మంత్స్ వచ్చిన తర్వాత. అలా చేసిన తర్వాత ఒక 2 మంత్స్కి నాకు కొంచెం ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నేను వెయిట్ చూసుకుంటే ఒక 1 కేజీ తగ్గాను వెయిట్ 2 మంత్స్కి. అప్పుడు నాకు డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, ఆ రోజు నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా బాడీలో, సో నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మెడిసిన్ వాడాలి, ఒక 1 మంత్ కోర్స్ లాగా వాడాలి అని చెప్పింది. సో ఇంకా ఆ రోజు నుంచి నాకు ఇంకా మైండ్లో ఎక్కువైపోయింది భయం, అమ్మో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెడిసిన్స్ వాడితే వెయిట్ ఇంకా ఎక్కువ అవుతాం యాక్చువల్గా. సో ఇప్పుడే వెయిట్ ఎక్కువ ఉన్నాను, ఇంకా వెయిట్ ఎక్కువైతే అలా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, అప్పుడు మా చెల్లి చెప్పిన మాట, ఓకే ఇట్లా సార్ డైట్ ఉంది కదా ఒకటి అని చెప్పి. ఇంకా అప్పుడు నేను యూట్యూబ్లో చూడటం స్టార్ట్ చేశాను, సోషల్ మీడియాలో అసలు ఈ డైట్ గురించి ఏంటి ఏంది అనేది. సో ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయా, ఓకే నాకు ఈ డైట్ చేసేద్దాము, అన్ని రకాలుగా వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అవుతాము అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని చెప్పి.
స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ ఫస్ట్ అశోక్ని అడిగాను. అశోక్ ఉండి, అమ్మో నువ్వు ఇప్పుడు చిన్నపిల్లోడు ప్రఖ్యాతు, ఏం చేస్తావు, దాంతో కోకోనట్ ఆయిల్ తాగాలంట, ఎలా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, మనకి పేరెంట్స్ కూడా లేరు ఇక్కడ, ఇండియాలో ఉన్నా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, అది ఇది అన్నాడు. ఓకే, ఒక 2-3 టైమ్స్, ఒక 2-3 డేస్ నేను కంటిన్యూగా అడుగుతూ ఉన్నాను. ఆ తర్వాత మరి ఏమనుకున్నాడేమో, ఒకసారి విఆర్కే గారిది వీడియో చూశాడు, మామూలుగా ఈ టీవీలో ఒక 40 మినిట్స్ వీడియో చూశాడు. ఆ చూసిన తర్వాత ఓకే, తను ఇంకా ఓకే అనేసాడు. ఓకే నువ్వు స్టార్ట్ చెయ్యి, నా సపోర్ట్ నేను ఇస్తాను, కాకపోతే నువ్వు ఒకసారి ఆలోచించుకో, చిన్న బేబీ కదా, వాడితో నువ్వు చేయగలవా లేదా అని చెప్పి. సో ఇలా నా డైట్ చేసింది మేము స్టార్ట్ చేశాం. సో నేను డైట్ నా డైట్ నేను ఎలా చేశాను అని చెప్పే ముందు ఈ విఆర్కే గారి డైట్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో ఇందులో ఏంటంటే, ఈ డైట్లో 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే 4 ప్రిన్సిపల్స్ మనం కంపల్సరీ ప్రతి డే పాటించాలి. అందులో ఏంటి అంటే, 1, డైలీ 4 లీటర్స్ వాటర్ తాగాలి కంపల్సరీ. సో 2, డైలీ 70-90 గ్రామ్స్ ఫ్యాట్ మనం తీసుకోవాలి. అండ్ 3, డైలీ 3 లెమన్స్ మనం తీసుకోవాలి. అంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, మినిమం 3 లెమన్స్ తీసుకోవాలి. వాటర్ అయినా అంతే, అంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, మినిమం 4 లీటర్స్ తాగాలి. అండ్ 4, డైలీ 1 మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి కంపల్సరీ. సో ఈ 4 మనం డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ప్రతిరోజు మనం నైట్ నిద్రపోయే ముందు ఒకసారి మైండ్ లో గుర్తెచ్చుకోవాలి, ఈ 4 మనం చేసామా లేదా ఇవాళ అనేది. సో ఈ 4 ప్రిన్సిపల్స్ లో 1 వాటర్ చెప్పాం కదా. సో వాటర్ మినిమం 4 లీటర్లు తాగాలి. ఈ 4 లీటర్లలో మనం డైలీ 1/2 లీటర్ సోడా అయినా తీసుకోవచ్చు, ప్లెయిన్ సోడా. సో ఈ 4 లీటర్లోనే సోడా కూడా వస్తుంది. అండ్ ఇంకా మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఈ డైట్ లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అవైలబుల్, అది కూడా మజ్జిగ రూపంలోనే మనం చేసుకోవాలి. సో 1 లీటర్ వాటర్ లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా పల్చడి మజ్జిగ చేసేసుకొని అట్లా చేసుకోవచ్చు. సో ఈ 1 లీటర్ కూడా వాటర్ కింద వచ్చేస్తుంది. సో ఇట్లా 4 లీటర్స్ వాటర్ ని మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఏంటంటే, మనం ఉప్పు అనేది డైరెక్ట్ గా మాత్రం వేసుకోకూడదు డైట్ లో. సాల్ట్ కర్రీస్ లో వేసుకోవచ్చు, అండ్ విడిగా మాత్రం డైరెక్ట్ గా వేసుకోకూడదు. ఎలా వేసుకోవాలి అంటే, మనం ప్రాసెస్డ్ సాల్ట్ వేసుకోవచ్చు. ప్రాసెస్డ్ సాల్ట్ అంటే, 1 గ్లాస్ వాటర్ లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి 10 మినిట్స్ బాగా మరిగించాలి పొయ్యి మీద. సో ఆ సాల్ట్ వాటర్ ని మనం కావాలంటే మజ్జిగలో వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ ఉంటది. 2, ఫ్యాట్. సో ఫ్యాట్ 70-90 గ్రామ్స్ తీసుకోవాలి మినిమం. అది ఏంటి, 70-90 కూడా ఫస్ట్ 10 డేస్ కంపల్సరీ మినిమం 70-90. 70-90 అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్కల బాడీ ఎనర్జీ లెవెల్స్ ఒక్కోలా ఉంటాయి. మనకి 70 ఉన్నప్పుడు నాకు 70 తీసుకుంటే సరిపోతుంది, మీకు 70 తీసుకున్నా ఇంకా కొంచెం నీరసంగా ఉంటుంది. సో అప్పుడు 80 తీసుకోవాలి. ఇలా ఫస్ట్ 10 డేస్ మాత్రం మినిమం 70 తీసుకోవాలి. ఆ 10 డేస్ అయిపోయిన తర్వాత మనం కావాలంటే మన బాడీ లెవెల్స్ని బట్టి, ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మనం ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. నాకు మినిమం 30 తీసుకోవాలి అప్పుడు కూడా. సో 30-70 మధ్యలో మనం ఎంతైనా తీసుకోవచ్చు మనకు ఉండే ఎనర్జీ లెవెల్స్ ని బట్టి. ఈ ఫ్యాట్ అంటే ఎన్ని, మొత్తం 5 రకాలు ఉంటాయి, 5 రకాలు తీసుకోవచ్చు. అదేంటి అంటే, 1, కోకోనట్ ఆయిల్, 2, ఆలివ్ ఆయిల్, అండ్ 3 వచ్చేసరికి బట్టర్, అండ్ 4 వచ్చేసరికి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి మాత్రమే తీసుకోవచ్చు. 5 వచ్చేసరికి మనకి పెరుగు మీద మేగడ ఉంటుంది చూసారా, పెరుగు మీద మేగడ కూడా ఫ్యాట్ కిందే వస్తుంది. ఈ ఫ్యాట్ అనే దాంట్లో ఈ 5 నుంచి ఏదైనా తీసుకోవచ్చు, మినిమం 70 తీసుకోవాలి. లేదు మీరు ఒకే రకం తీసుకోలేకపోతుంటే బటర్ 20 గ్రామ్స్, కోకోనట్ ఆయిల్ 20 గ్రామ్స్, అలా మొత్తానికి మీరు ఈ 5 నుంచి ఎట్లయినా సరే డైలీ 70 గ్రామ్స్ మీరు మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. సో ఫ్యాట్ కి సంబంధించి అయితే ఇది. అండ్ 3 ఏంటంటే లెమన్స్. సో 3 లెమన్స్ మనకి నచ్చినట్టు మనం డైలీ 3 లెమన్స్ అయితే తీసుకోవచ్చు. వాటర్ లో లెమన్ వేసుకొని తాగొచ్చు, లేదా మనం బటర్ మిల్క్ చేసుకుంటాం కదా, సో ఆ బటర్ మిల్క్ లో కూడా లెమన్ వేసేసుకొని తాగొచ్చు. అండ్ సోడాలో లెమన్ వేసుకోవచ్చు, లేదా మీరు కర్రీస్ చేసుకుంటారు కదా, కర్రీస్ లో కూడా లెమన్ వాడుకోవచ్చు. సో ఇలా డైలీ 3 లెమన్స్ అయితే వాడాలి. 4 వచ్చేసరికి మల్టీవిటమిన్ టాబ్లెట్. ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఏంటంటే, సో దీని గురించి నేను నీకు కొంచెం ఒక చిన్నది ఉంది, దాని తర్వాత చెప్తాను. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 ప్రిన్సిపల్స్ అయిపోయిన తర్వాత, ఈ 4 ప్రిన్సిపల్స్ ని పాటిస్తే ఒక 3, మనం ఈ డైట్ లో 3 మీల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇందులో లిక్విడ్ డైట్ 1 మీల్ అండ్ 2 మీల్ అని ఉంటది. సో ఇది మన ఇష్టం అనమాట, మనం లిక్విడ్ డైట్ తో స్టార్ట్ చేయొచ్చు డైట్ ని, లేకపోతే 1 మీల్ తో స్టార్ట్ చేయొచ్చు, 2 మీల్ తో స్టార్ట్ చేయొచ్చు.
అది ఇంకా మన ఇష్టం బట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనే దాన్ని బట్టి స్టార్ట్ చేయొచ్చు. లిక్విడ్ డైట్ అంటే ఏంటంటే, లిక్విడ్ డైట్ అంటే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి రోజు మొత్తం మీద, సాలిడ్స్ అనేవి అసలు తీసుకోకూడదు మనం. లిక్విడ్స్ ఏముంటాయి, వాటర్ ఉంటాయి, బటర్ మిల్క్ ఉంటాయి, అండ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, అండ్ సూప్స్ తీసుకోవచ్చు, వెజ్ సూప్స్ ఉంటాయి సో వెజ్ సూప్స్ తీసుకోవచ్చు. ఇలా ఓన్లీ లిక్విడ్స్ మీదే మనం ఆధారపడాలి. అండ్ ఈ ఫ్యాట్ ఫ్యాట్ కంపల్సరీ 70 to 90 grams తీసుకుంటాం కదా, అలా ఈ ఫ్యాట్ ని ఎలా తీసుకోవాలి. సో ఫ్యాట్ డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదా మనం లెమన్ వాటర్ లో వేసుకోవచ్చు, గ్రీన్ టీలో వేసుకోవచ్చు. సో ఇలా ఫ్యాట్ ని మనం డైలీ యూజ్ చేయాలి. ఈ లిక్విడ్ డైట్ వచ్చేసరికి, ఇందాక మల్టీవిటమిన్ టాబ్లెట్ గురించి చెప్పాను కదా, సో లిక్విడ్ డైట్ లో మల్టీవిటమిన్ టాబ్లెట్ రెండు వాడాలి కంపల్సరీ, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. మిగతా 1 meal అయితే ఏంది, 2 meal లో అయితే ఒకటి వాడితే సరిపోద్ది. లిక్విడ్ డైట్ లో మాత్రం 2 multivitamin టాబ్లెట్స్ వాడాలి. 1 meal 1 meal అంటే ఏంటి అంటే, మనం రోజు మొత్తం మీద ఒక్కసారే సాలిడ్ ఫుడ్ తినాలి. సో లిక్విడ్స్ మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, సాలిడ్స్ మాత్రం ఒక్కసారే తినాలి. అది మీరు ఎంత ఒకేసారి ఎక్కువ ఎంత కావాలంటే అంత తినచ్చు, కానీ ఒక్కసారే తినాలి ఈ 1 meal అంటే అది. సో మిగతా అన్ని మనం లిక్విడ్స్ తీసుకోవచ్చు మిగతా టైంలో. సో ఇందాక చెప్పినట్టే సూప్స్ తీసుకోవచ్చు, అండ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు. సో ఈ 1 meal లో ఫ్యాట్ ఎలా వాడాలి, ఫ్యాట్ ఎలా వాడాలనేది మీ ఇష్టం. మీరు కర్రీలోనే ఫుల్ గా వేసేసుకొని ఫ్యాట్ తీసుకుంటారా, లేదు నేను కర్రీలో అంత ఫ్యాట్ వేసుకొని నేను తీసుకోలేను అనుకుంటే సేమ్ ప్రొసీజర్, మనం హాట్ వాటర్ లో వేసుకొని తాగొచ్చు, గ్రీన్ టీలో తాగొచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో తాగొచ్చు. డైరెక్ట్ గా మాత్రం మరి కొంతమంది తాగుతారేమో నాకు తెలీదు, డైరెక్ట్ గా మాత్రం పడదండి, నాకైతే అస్సలు పడలేదు డైరెక్ట్ గా తాగితే. సో ఇలా 1 meal లో సో ఇలా చేసుకోవచ్చు. అండ్ 2 meal అంటే ఏంటి అంటే, మనము సాలిడ్ ఫుడ్స్ డైలీ 2 times తీసుకోవాలి. సో ఏ టైంలోనే తీసుకోండి, మనకి ఆకలి వేసినప్పుడు, ఇందాక 1 meal అయినా అంతే, ఎప్పుడైతే మనకి బాగా ఆకలి వేస్తుందో సో ఆ టైంలో మనం ఫుడ్ తీసుకోవాలి, ఒక్కసారే తీసుకోవాలి 1 meal అంటే. 2 meal అంటే 2 times తీసుకోవాలి. మిగతా టైంలో మీకు ఆకలి వేస్తే లిక్విడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా మిగతా టైంలో ఆకలి వేసినప్పుడల్లా మీరు ఫ్యాట్ తీసుకుంటూ ఉండొచ్చు. మనం ఫ్యాట్ 70 grams ఇస్తాం కాబట్టి పెద్ద ఆకలి ఏమయ్యదు. ఇంకొకటి, ఫ్యాట్ అనేది ఒకేసారి 70 grams తీసుకోకూడదు, మినిమం 20-20 తీసుకోవాలి. ఒకసారి గ్రీన్ టీలో వేసుకోవచ్చు, ఒకసారి హాట్ వాటర్లో వేసుకోవచ్చు, ఒకసారి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వేసుకోవచ్చు, అండ్ ఒక 20 grams కర్రీస్లో వేసుకోవచ్చు. అలా ఫ్యాట్ని మనం 20-20 grams చొప్పున తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, వామిటింగ్స్, గ్యాస్ ట్రబుల్స్ అలా రాకుండా ఉంటాయి. సో ఇలా అండ్ మనం కర్రీలో కనుక ఫ్యాట్ తీసుకున్నాము అంటే, 1 meal అయినా 2 meal అయినా కర్రీ తింటాం కదా, సో కర్రీలో ఫ్యాట్ తీసుకున్నాము అంటే, మనం 40 grams ఫ్యాట్ కర్రీలో వేసామంటే అది 20 grams కింద లెక్క వస్తుంది. ఓకే, సో 40 grams మనం క్యాలిక్యులేట్ చేసుకోకూడదు, 20 grams క్యాలిక్యులేట్ చేసుకోవాలి కర్రీస్ లో. మీరు 70 grams మొత్తం కర్రీలో వేసేసుకుని తిన్నా అది మీకు వచ్చేసరికి 30-35 grams క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఫ్యాట్ ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ గా అంటే గ్రీన్ టీలోను అలా తీసుకోవడమే బెస్ట్. సో ఇది ఈ ప్రొసీజర్ ఈ మీల్స్ సంగతి వచ్చేసరికి. అది ఒక్కొక్కళ్ళ బాడీని బట్టి, ఎవరి ఎనర్జీ లెవెల్స్ ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చండి. లిక్విడ్ డైట్ అయితే ఏంటి, 1 meal 2 meal అనేది. లిక్విడ్ డైట్ లో అయితే వెయిట్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటది, 1 meal కొంచెం లిక్విడ్ డైట్ మీద కొంచెం తగ్గిద్ది, అండ్ 2 meal అయితే ఇంకొంచెం స్లోగా వెయిట్ లాస్ అవుతూ ఉంటది అంతే. ఇంకా అది మన ఇష్టం బట్టి మనం తీసుకోవచ్చు. సో విఆర్కే గారి డైట్ లో ఏ కూరగాయలు తినకూడదు, ఏవి తీసుకోవచ్చు. కొన్ని కూరగాయలు తినకూడదండి డైట్ లో. అవి ఏంటి అంటే బంగాళదుంప, బీట్రూట్, బీన్స్. సో ఈ దుంపకు సంబంధించిన కంద, ఈ దుంపకు సంబంధించినవి ఏవి మనం డైట్ లో తీసుకోకూడదు. ఇవి కొన్ని, ఒక రోజుకి ఆనియన్, క్యారెట్, టమోటా ఈ 3 కూడా డైలీ ఒక్కటే వాడాలి. సో ఒక్క ఆనియన్, ఒక టమోటా, ఒక క్యారెట్ తోనే మీరు కర్రీస్ చేసుకోవాలి. ఏ కర్రీస్ అయినా చేసుకోండి, లేకపోతే ఆ క్యారెట్ డైరెక్ట్ గా తినండి, కర్రీ చేసుకోండి. రోజుకి ఒకటే అవైలబుల్. సో కూరగాయలకు సంబంధించింది అయితే ఇది. సో నాన్ వెజ్ కి సంబంధించిన ఏంటి అంటే, డైలీ 6 eggs మాత్రమే అలౌడ్. సో మీరు 1 meal చేయండి, 2 meal చేయండి, మార్నింగ్ 3 సాయంత్రం 3 తిన్నా రోజుకి 6 eggs తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. మీరు ఒకేసారి కావాలంటే 1 meal చేస్తే ఒకేసారి 6 eggs మనం తీసుకోవచ్చు అలా. అండ్ చికెన్, మటన్, ఫిష్ వచ్చేసరికి మినిమం 250 grams అలౌడ్ డైలీ. సో డైలీ 250 grams తీసుకోవాలి. అండ్ గర్ల్స్ కి అయితే 250 grams, అండ్ బాయ్స్ కి అయితే 300 grams.
ఇంకొకటి ఈ డైట్ లో మనకి రైస్ గాని పప్పులు గాని కందిపప్పు పెసరపప్పు పచ్చిపప్పు ఈ పప్పులు ఏవి తీసుకోకూడదు. ప్లెయిన్ కర్రీస్ మాత్రమే తినాలి. కాకపోతే జీలకర్ర ఆవాలు ధనియాలు లవంగాలు ఈ మసాలా దినుసులు అయితే మనం వాడుకోవచ్చు. సో ఈ పప్పులు కానీ లేకపోతే రైస్ కానీ ఈవెన్ హనీ కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏవి వాడకూడదు. సో మీరు ఏ చేసుకున్నా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉట్టి కర్రీస్ మాత్రమే మనం తినాలి. ఈ డైట్ లో మనము కొన్ని నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. అవి ఏంటి అంటే డైలీ ఒక 10 బాదం తీసుకోవచ్చు అండ్ 10 పిస్తా తీసుకోవచ్చు, ఒక 15 వాల్నట్స్ తీసుకోవచ్చు. సో ఈ మూడు అలౌడ్, అవి 10 10, వాల్నట్స్ మాత్రం 15 దాకా తీసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం ఎన్ని తీసుకుంటారు ఏంటి అనేది. అండ్ సీడ్స్ ఏంటి అంటే సీడ్స్ మొత్తం పంప్కిన్ సీడ్స్ తీసుకోవచ్చు, సన్ఫ్లవర్స్ సీడ్స్ తీసుకోవచ్చు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవచ్చు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు అండ్ నువ్వులు తీసుకోవచ్చు. సో ఇవి నాలుగు కూడా ఇవి ఐదు రకాలు కూడా డైలీ 2 స్పూన్స్ మన దాకా మనం తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే నట్స్ సీడ్స్ డైలీ మనం తీసుకోవాలండి డైట్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా వస్తాయి మనకి. సో అవి తీసుకుంటే కూడా మంచిది. సో డైట్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో డైట్ మనం స్టార్ట్ చేసే ముందు మనము ఇవన్నీ తెలుసుకుంటే మనం ఇవన్నీ తెలుసుకుని మనం డైట్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి అంత పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటుంది. నేను ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు 2 వీక్స్ టైం పట్టింది. ఒక్క వీడియోలో అయితే నాకు ఇందాక చెప్పాను కదా, ఒక్క వీడియోలో అయితే నాకు రాలేదు. నేను 2 వీక్స్ సోషల్ మీడియాలో అయితేంది టీవీలో అయితేంది చూస్తే కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత నేను డైట్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ డైట్ స్టార్ట్ చేశాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది మీకు చెప్తాను. నేను ఆల్మోస్ట్ 70 డేస్ ఈ డైట్ చేశానండి. సో 70 డేస్ లో ఒక 20 కేజీస్ దాకా నేను లాస్ అయ్యాను. ఈ 70 డేస్ లో కూడా నేను ఒక ఫస్ట్ 4 డేస్ లిక్విడ్ డైట్ చేశాను. సో మిగతా రోజులు ఆల్మోస్ట్ 1 మీలే చేశాను నేను. ఎప్పుడన్నా మధ్య మధ్యలో వెయిట్ స్ట్రక్ అవుతూ ఉంటుంది మనకి. సో ఆ వెయిట్ స్ట్రక్ అయినప్పుడు 1 డే 2 డేస్ లిక్విడ్ డైట్ చేశాను అంతే తప్పితే ఆల్మోస్ట్ నేను మొత్తం 1 మీల్ చేశాను. ఫస్ట్ 4 డేస్ మాత్రమే లిక్విడ్ డైట్ చేశాను. సో లిక్విడ్ డైట్ లో నేను ఎట్లా తీసుకునేదాన్ని అంటే ముందు ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఒక 1/2 లీటర్ వాటర్ లో గోరువెచ్చని వాటర్ లో నేను 1 లెమన్ ఐస్ వేసుకొని తాగేసేదాన్ని. సో 1 లెమన్ అయితే అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 1/2 అవర్ ఆర్ 1 అవర్ తర్వాత మనం బటర్ మిల్క్ చేసుకోవచ్చు కదా. సో ఒక 2 స్పూన్స్ పెరుగు మనకి అలవాటు. సో 2 స్పూన్స్ పెరిగిని మినిమం 1 లీటర్ వాటర్ లో వేసుకోవాలి. అలా వేసేసుకొని నేను లిక్విడ్ డైట్ లో మాత్రం సాల్ట్ లేకుండా పెరుగు మజ్జిగ తాగలేనండి. అందుకని సాల్ట్ ని ప్రాసెస్ చేసుకొని వేసుకునేదాన్ని. వేసుకొని అందులో 1 లెమన్ పిండి వేసుకొని ఉంచుకునేదాన్ని. సో తాపకు 1/2 అవర్కి ఒకసారి 1 గ్లాస్ అలా తాగుతుండేదాన్ని. అక్కడ ఇంకొక 1 లెమన్ అయిపోయింది అండ్ 1 లీటర్ వాటర్ అక్కడ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 1/2 లీటర్ వాటర్ అయిపోయింది. సో 1.5 లీటర్ వాటర్ అక్కడ అయిపోయింది. మిగతా అది ఒక నేను తర్వాత ఏం చేసేదాన్ని గ్రీన్ టీలో కానీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ బుల్లెట్ కాఫీలో కానీ నేను ఫ్యాట్ వేసుకొని తాగేదాన్ని. 20 గ్రామ్స్ ఫ్యాట్. బుల్లెట్ ప్రూఫ్ లో అయితే మాత్రం బటర్ వేసుకునేదాన్ని. గ్రీన్ టీలో అయితే మాత్రం కోకోనట్ ఆయిల్ వాడేదాన్ని. నేను డైట్ లో ఆల్మోస్ట్ కోకోనట్ ఆయిల్తోనే నేను వాడాను. ఆలివ్ ఆయిల్ కానీ బట్టర్ కానీ ఎప్పుడన్నా ఒకసారి వాడాను కర్రీస్ లో. అలా డైరెక్ట్ కన్సంప్షన్ మాత్రం కోకోనట్ ఆయిలే తీసుకున్నా ఎక్కువ. సో అలా నేను స్టార్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంకా 11 కి అలా నేను సూప్ చేసేసి పెట్టుకునేదాన్ని. డైలీ 2-3 టైమ్స్ సూప్ వచ్చేలాగా. సూప్ చేసుకునేటప్పుడు 20 గ్రామ్స్ వేసుకునేదాన్ని ఫ్యాట్. సో ఆ 20 గ్రామ్స్ లో 10 గ్రామ్సే మనకి అలవాటు కదా, 10 గ్రామ్స్ వచ్చేది. ఆ తర్వాత నేను సూప్ తాగేటప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకొక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ వేసుకొని ఫ్యాట్ వేసుకొని 1 లెమన్ పిండి వేసుకొని తాగేదాన్ని. సో అక్కడ 1 లెమన్ అయిపోతుంది, ఫ్యాటు అయిపోద్ది. అలా డైలీ 2-3 టైమ్స్ సూప్ తీసుకునేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సోడా తాగేదాన్ని 1/2 లీటర్. సో వాటర్ కన్జంప్షన్ కూడా అయిపోద్ది కదా, సోడా 1/2 లీటర్ అలా తాగేదాన్ని. సో నేను లిక్విడ్ డైట్ లో మాత్రం ఇలా ఫ్యాట్ అయితే ఏంటి నేను రోజు ఇలా తీసుకునేదాన్ని. అండ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. సో లిక్విడ్ డైట్ లో ఇలా నేను ఫాలో అయ్యాను. నెక్స్ట్ ఆఫ్టర్ 4 డేస్ తర్వాత నేను 1 మీల్ స్టార్ట్ చేశా. సో మనం ఎప్పుడైనా లిక్విడ్ డైట్ నుంచి 1 మీల్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా ఎగ్ తోనో నాన్ వెజ్ తోనో మనం స్టార్ట్ చేయకూడదు. మనం లిక్విడ్ డైట్ నుంచి 1 మీల్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫస్ట్ నట్స్ తో మనం బ్రేక్ చేయాలి లిక్విడ్ డైట్ ని. ఏదన్నా బాదం పప్పు ఇవి అలౌడ్ కదా మనకి, పిస్తా పప్పు వాల్నట్స్ ఆ సీడ్స్ ఉంటాయి కదా. సో వీటితో ఏమన్నా ఇవి తిన్న తర్వాత
1 అవర్ తర్వాత మనం ఏదన్నా కర్రీ తినాలి, అది వెజిటేబుల్ కర్రీనే, ఎగ్స్ కూడా తినకూడదు మనం. సో ఇలా ఫస్ట్ డే లిక్విడ్ డైట్ నుంచి 1 మీల్ బ్రేక్ చేయాలి. డైరెక్ట్ గా ఎగ్స్ డైరెక్ట్ గా కర్రీనో తినకూడదు. సో ఆ ఒక్కరోజు మీరు 1 మీల్ చేద్దాం అనుకున్నా ఆ ఒక్కరోజు మాత్రం 2 టైమ్స్ తినాలి. ఒకసారి సీడ్స్ నట్స్ తినాలి అండ్ ఇంకొకసారి కర్రీ తినాలి. నెక్స్ట్ డే నుంచి మీ ఇష్టం వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇంకా మన ఇష్టం బట్టి తినొచ్చు. సో ఇలా బ్రేక్ చేయాలి. సో 1 మీల్ కి వచ్చేసరికి నేను మీల్ 12 to 1 మధ్యలో చేసేదాన్ని, ఇంకా మిగతాదంతా లిక్విడ్ డైట్ లో లాగే. సో మీల్ లో మాత్రం నేను ఒక 40 గ్రామ్స్ ఫ్యాట్ వేసుకునేదాన్ని, అప్పుడు ఒక 20 గ్రామ్స్ ఫ్యాట్ మనకి అయిపోయేది. ఇంకా మిగతా ఒక 50 గ్రామ్సే కదా, సో 70లో ఆ 50 గ్రామ్స్ మార్నింగ్ ఒక 2 టైమ్స్ 20-20 ఒకసారి గ్రీన్ టీలో ఒకసారి బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో అలా వేసుకునేదాన్ని, అండ్ నైట్ ఒకసారి మళ్ళీ ఇంకో గ్రీన్ టీలో వేసుకునేదాన్ని. సో ఫ్యాట్ నీళ్ళు అయిపోగొట్టేదాన్ని. 1 మీల్ కి వచ్చేసరికి నేను వెజ్ సూప్స్ అయితే తాగలేదండి, అస్సలు తాగలేకపోయాను. నేను లిక్విడ్ డైట్ లో ఉన్న 4 డేస్ తాగేసరికి ఇంకా అసలు నాకు ఆ సూప్స్ చూస్తేనే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసేది. సో సూప్స్ అయితే ఫుల్ గా బంద్ చేశాను. దానివల్ల నేను మళ్ళీ లిక్విడ్ డైట్ కూడా చేయలేకపోయా యాక్చువల్ గా, ఆ సూప్స్ నేను తీసుకోలేక. సో ఎందుకంటే లిక్విడ్ డైట్ లో సూప్స్ కంపల్సరీ తీసుకోవాలి, మనకి ప్రోటీన్స్ అన్ని వచ్చేది ఆ సూప్ ద్వారానే కదా, వెజ్ సూప్స్ వెజ్ సూప్స్ సో వెజిటేబుల్స్ ద్వారా. సో సూప్స్ కంపల్సరీ తీసుకోవాలి. నేను 1 మీల్ అయితే ఇలా చేసేదాన్ని. సో 12 to 1 మధ్యలో తినేసేసి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. నేను ఆల్మోస్ట్ ఎగ్తోనే డైట్ అంతా చేశాను. నేను ఆల్మోస్ 60 డేస్ 1 మీల్ చేస్తే 50 డేస్ ఎగ్ కర్రీస్ తినేదాన్ని. ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి వెజ్ కర్రీస్ తినేదాన్ని. అది కూడా వెయిట్ ఎప్పుడన్నా స్ట్రక్ అయింది అనుకోండి, ఓన్లీ ప్లే పచ్చి వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న ముక్కలు తరుక్కొని ఉల్లిపాయ టమోటా క్యాప్సికము ఇవన్నీ అలా తినేదాన్ని అంతే. ఎగ్తోనే వెరైటీస్ చేసేసుకుని ఎగ్ కర్రీస్ చాలా వెరైటీస్ ట్రై చేసేదాన్ని, అలా మేనేజ్ చేశాను నేను. అండ్ మనం మీల్ తీసుకునేటప్పుడు ఇంకొకటి, మీల్ తీసుకునేటప్పుడు ఈ కర్రీతో పాటు కంపల్సరీ డైలీ మనం బాదం అయితే ఏంటి, పిస్తా అయితే ఏంటి, అండ్ వాల్నట్స్ సీడ్స్ ఇవి కంపల్సరీ తీసుకోవాలండి. అవి తీసుకుంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా వస్తాయి. అండ్ పొటాషియం తగ్గినా లేకపోతే ఏది తగ్గినా కొంచెం లెగ్ పెయిన్స్ అలా వస్తుంటాయి. సో కంపల్సరీ తీసుకోవాలి. ఇంకోటి డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది డైట్ లో. సో డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే, వచ్చినప్పుడు కాదు, సో అందుకనే డైలీ పప్పు దోసకాయ ఉంటుంది చూసారా, పప్పు దోసకాయ కానీ కోకోనట్ మనకి అలౌడ్ ఉంటుంది డైట్ లో, హాఫ్ చిప్ప సగం చిప్ప కోకోనట్ తినొచ్చు. సో ఆ సగం చిప్ప కోకోనట్ కానీ పప్పు దోసకాయ కానీ డైలీ తీసుకోవాలి కంపల్సరీ. తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం తినే ఫుడ్ ఏంటంటే మనకి నచ్చినట్టుగా స్పైసీగా, ఇప్పుడు నాకంటే స్పైసీగా ఇష్టం, సో నేను స్పైసీగా టేస్టీగా నాకు తగ్గ నాకు ఎట్లా అయితే ఇష్టమో అలా నేను తయారు చేసుకుని తినేదాన్ని. సో ఇప్పుడు నేను డైట్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా? సో నేను డైట్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 డేస్ ఏమీ లేదండి, అసలు బాడీ ఏమీ చేంజ్ ఏం లేదు, హ్యాపీగా ఎనర్జీగానే ఉన్నాను. అండ్ 3rd డే వచ్చేసరికి ఫుల్ గా మధ్యాహ్నం పూట వామిటింగ్ అయిపోయింది. నేను ఫ్యాట్ అయితే ఏంటి లేదా సూప్స్ తీసుకుంటే సూప్స్ మొత్తం వచ్చేసింది బయటికి. నేను ఇంకా అసలు వెళ్ళి పడుకోని ముందు ఈ డైట్ చేయాలా, అసలు చాలా నీరసం వచ్చేసింది, డైట్ నేను చేయలేనేమో నా వల్ల కాదు అలా అనిపించింది. బట్ తర్వాత కానీ ఉండి లేదు లేదు నేను ఎట్లయినా వెయిట్ తగ్గాలి ముందు అని చెప్పి ఎట్లయినా నేను చెయ్యాలి అని చెప్పి ఇంకా తర్వాత అట్లానే స్టార్ట్ చేశాను. ఇలా నేను ఒక 10 to 15 డేస్ కొంచెం అప్పుడప్పుడు కడుపులో తిప్పటము అండ్ గ్యాస్ ప్రాబ్లం రావటము ఎప్పుడన్నా ఒకసారి వామిటింగ్ అవ్వటము, సో ఇలా ఉంటది. అది ఎవరికైనా ఒక 10 డేస్ ఉంటది. ఎందుకు అంటే మనము ఎప్పటిదాకా కార్బోహైడ్రేట్స్ ఇచ్చున్నాం కదా బాడీకి, ఈ డైట్ లో ఆల్మోస్ట్ ఎక్కువగా ప్రోటీనే ఉంటది 90%. సో ముందు మన బాడీ అలవాటు పడాలి కదా మనకి కార్బు నుంచి ప్రోటీన్ కి. అదొకటి, ఇప్పుడు దాకా మనం రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఉండే ఆ రిఫైండ్ ఆయిల్స్ ఫుల్ గా బంద్ చేసేసి కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇవి తీసుకుంటున్నాం కదా. సో మన బాడీ అలవాటు పడటానికి ఒక 10 to 15 డేస్ టైం పట్టింది. ఆ 15 డేస్ తర్వాత ఏముండదు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు దానికంటే కూడా ఎక్కువ గ్యాస్ ప్రాబ్లము, వామిటింగ్ అయ్యేటట్టు వామిటింగ్ అయిపోయేది ఒక్కోసారి అలా వచ్చేది. 15 డేస్ తర్వాత నేను ఆలోచించుకున్నాను అసలు ఏ టైంలో నా కడుపులో తిప్పుతుంది అండ్ వామిటింగ్ ఏ టైంలో అవుతుంది అనేది. నేను స్టార్టింగ్ లో ఏం చేశానంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున లేవగానే ముందు ఒక వాటర్ తాగేసి ఒక గ్లాసు, ఆ తర్వాత హాట్ వాటర్ లో లెమన్ పిండుకొని ఒక 20 గ్రామ్స్ ఫ్యాట్ వేసుకొని అలా తీసుకునేదాన్ని నేను ఫస్ట్ 15 డేస్ అలానే తీసుకున్నా. సో నాకు అది తాగినప్పుడు మాత్రమే ఇమీడియట్ గా కడుపులో తిప్పటము, ఒక్కోసారి వామిటింగ్ అవటము, గ్యాస్ రావటము, వామిటింగ్ సెన్సేషన్ రావటము అలా వచ్చేది.
సో ఆ 15 డేస్ తర్వాత నేను ఆలోచించుకున్నా, సో ఇది తాగినప్పుడే నాకు ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇంకా ఆ తర్వాత నేను చేంజ్ చేశాను, ఉట్టి హాట్ వాటర్ లో లెమన్ వేసుకుని తాగేసేదాన్ని. ఆ తర్వాత ఒక 1 అవర్కే ఏమో అలా నేను గ్రీన్ టీలో ఫ్యాట్ వేసుకుని తాగేదాన్ని. అప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏమీ రాలా. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మనం సాల్ట్ అనేది బాగా తగ్గించేస్తాం కదా, సో సాల్ట్ వీలైనంత తక్కువ వేసుకుంటేనే మంచిది డైట్ లో. సాల్ట్ మళ్ళీ ఎక్కువ పడితే వెయిట్ లాస్ అనేది మనకి లేట్ గా అవుతుంటుంది. సో సాల్ట్ బాగా తగ్గించేస్తాం. ఇప్పుడు 1 మీల్ అయితే ఒక్కసారి ఫుడ్ తింటాం కదా, కొంచెం సాల్టే పడుద్ది. అలా కొంచెం లెగ్ పెయిన్స్, అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్స్ అలా వచ్చిండేది, ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది. అది నేను టాబ్లెట్స్ కూడా వేసేదాన్ని కాదు, కావాలంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పారు. సో అలా నేను నా డైట్ జర్నీ అయితే ఇలా జరిగింది. సో ఫస్ట్ 15 డేస్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ తర్వాత నుంచి నాకున్న ఎనర్జీ లెవెల్స్ డబుల్ త్రిబుల్ అయినాయి. యాక్చువల్గా మామూలుగా అయితే నేను ప్రఖ్యాతికి అప్పుడే కదా మనం ఫుడ్ స్టార్ట్ చేసేది, వాడికి 8 మంత్స్లో ఉన్నప్పుడు నేను డైట్ స్టార్ట్ చేశాను. వాడు రోజుకి 1 అవర్ 1½ అవర్ ఫుడ్ టైం తీసుకునేవాడు ఫుడ్ తినడానికి. అస్సలు తినడు ఇప్పుడైనా అంతే. డైట్ స్టార్ట్ చేయకముందు ఏంటంటే ఇసుగ్గా ఉండి వాడిని అరుస్తూ ఉండేదాన్ని, ఎందుకు ఎంతసేపు తింటున్నావు, వాడికి ఏదో అర్థం కాదని కూడా నాకు తెలుసు, అయినా సరే ఇంకా మన కోపం అంతా ఇంకా అట్లా చూపించేసుకునేదాన్ని అనమాట. డైట్ లో ఉన్నప్పుడు చాలా ఓపిక్గా పెట్టేదాన్ని వాడికి ఫుడ్, అసలు ఇసుకునేదాన్ని కాదు. అశోక్ కూడా అన్నాడు కూడా ఒకసారి, ఏంటి ఇది నువ్వు డైట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి భలే యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నావు అని. సో నా ఎనర్జీ లెవెల్స్ అలా ఉండేవి. నేను ఆ తర్వాత కూడా 3 మంత్స్ తర్వాత కూడా ఫోర్స్ఫుల్ గా డైట్ స్టాప్ చేశాను. యాక్చువల్గా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు 65కి రావాలని వచ్చేదాకా నేను డైట్ చేయాలని అనుకున్నా. కాకపోతే నేను 71 కేజీస్కి వచ్చిన తర్వాత డైట్ స్టాప్ చేశాను. అప్పుడు ప్రఖ్యాతికి 11th మంత్ వచ్చింది, మేము ఇండియాకి టికెట్లు బుక్ చేసుకున్నాము, వాడి చెవులుగుడ్ ఇచ్చే ఫంక్షన్ ఒకటి అండ్ నెక్స్ట్ బర్త్డే ఉంది అని చెప్పి. సో డైట్ కంటిన్యూ చేస్తే ఇండియాకి వెళ్ళినప్పుడు కష్టంలే అని చెప్పి నేను ట్రావెల్కి ముందు ఒక 15 డేస్ డైట్ స్టాప్ చేశాను. 15 డేస్ ముందు ఎందుకు స్టాప్ చేశాను అంటే, మనం ఇయర్కే గారు డైట్ చేసిన తర్వాత ఒక 15 డేస్ పోస్ట్ డేట్ అని ఉంటుంది. సో ఆ పోస్ట్ డేట్ కూడా కంపల్సరీ మనం పాటించాలి. ఎలా చేయాలి ఏంది అనేది, ఎందుకంటే మనం డైట్ లో ఉన్నప్పుడు మొత్తం ప్రోటీన్ ఇచ్చి ఉంటాం కదా, మళ్ళీ మనం డైట్ ఆపేసిన తర్వాత మళ్ళీ కార్బ్స్ అలవాటు చేస్తుంటాం బాడీకి. సో ఒకేసారి కనుక కార్బ్స్ అలవాటు చేసామంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఏ డైట్ అయినా అంతే కదండి, మనం మళ్ళీ ఫుల్ గా తినేస్తే, మనం వాకింగ్ చేసి తగ్గించుకున్నా కూడా తర్వాత ఫుల్ గా తినేస్తే మళ్ళీ వెయిట్ వచ్చేస్తాం. సో డైట్ చేసిన తర్వాత కూడా మనం కొన్ని పాటించాలి. ఒక 15 డేస్ పోస్ట్ డైట్ ఉంటుంది, ఆ పోస్ట్ డైట్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత కూడా కంట్రోల్ గా తినాలి. అందుకని నేను ఒక ట్రావెల్ కి ఒక 15 డేస్ ముందు డైట్ స్టాప్ చేశాను, ఆ 15 డేస్ పోస్ట్ డైట్ చేశాను. అప్పుడు నా వెయిట్ వచ్చేసరికి పోస్ట్ డైట్ లో ఒక 2 కేజీస్ ఇంక్రీజ్ అయ్యాను. నేను ఇండియా వెళ్లే ముందు నేను చూసుకుంటే 74-75 అలా ఉన్నా. ఇంకా తర్వాత నేను ఇండియాలో 2 మంత్స్ ఉన్నాను, నేను ఇండియాలో అయితే వెయిట్ చెక్ చేసుకోలేదు అసలు. మళ్ళీ నేను ఖతారు 2 మంత్స్ తర్వాత వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే అసలు నేను షాక్ అయ్యాను నా వెయిట్ చూసి. నేను మామూలుగా అయితే ఇంక్రీజ్ అవుతాను అనుకున్నా, కానీ నేను మళ్ళీ 71కి వచ్చేసాడు వెయిట్. సో 71-72 అలానే చూపిస్తుండేది. నేను ఇండియాలో కూడా బాగానే మెయింటైన్ చేశాను. ఇంకా తర్వాత ఫుల్ గా వైట్ రైస్ తగ్గించేసాను, బ్రౌన్ రైస్ తినేదాన్ని, అలా కొన్ని మార్పులు అయితే చేసుకున్నాను నా హెల్దీ లైఫ్ స్టైల్లో. దానివల్ల నేను ఇవాల్టికి కూడా నా వెయిట్ వచ్చేసరికి 72-73 మధ్యలోనే చూపిస్తుంది. నేను డైట్ స్టాప్ చేసి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది. అక్టోబర్లో స్టాప్ చేశాను నేను డైట్. సో ఇవాళకి కూడా నా వెయిట్ మాత్రం 72-73 మధ్యలోనే ఉంది. నేను ఇప్పుడు ఈ వెయిట్ ని కూడా నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, డైలీ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను ఏంది అనేది కూడా మీకు తప్పకుండా ఇంకొక వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా వెయిట్ లాస్ జర్నీ. సో నేనైతే డైట్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేశాను. సో మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ నేను వెయిట్ ని కూడా అట్లానే మెయింటైన్ చేస్తూ వచ్చాను ఇప్పటిదాకా. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా వస్తుంది. అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్కి, అండ్ లైక్ కూడా చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.